హలో గైస్, ఐ హ్యావ్ ఎ స్మాల్ అప్డేట్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఐఫోన్ యూస్ చేసే అందరూ కూడా ఎక్కువ ఎదురు చూసే ఫీచర్ ఏంటంటే కాల్ రికార్డింగ్. అట్లీస్ట్ ఐఓఎస్ 14 అన్న కాల్ రికార్డింగ్ ఫీచర్ వస్తున్నాయి ఎదురు చూస్తున్నాం. కొన్ని ఫోటోస్ అయితే లీక్ అయ్యాయి ఐఓఎస్ గురించి. అందులో మనకు ఆప్షన్ చూడొచ్చు ఇక్కడ, ఎనేబుల్ ఆడియో కాల్ రికార్డింగ్. ఇక్కడ మనకి టర్న్ ఆన్ ఆఫ్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఇది ఓన్లీ ఫోటో మాత్రం మీకు చూపించేది. టు డిజేబుల్ రికార్డింగ్, టర్న్ ఆఫ్ ది ఆడియో కాల్ రికార్డింగ్. ఇక్కడ పైన చూస్తే మనకి ఫోన్ అండ్ ఫేస్ టైమ్ కాల్స్ అని ఉంది. అలానే డిస్క్లైమర్ ఉంది, అంటే కొన్ని కంట్రీస్లో పర్మిషన్ కావాల్సి వస్తుంది. అంటే మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళతో మనం చెప్పి కాల్ రికార్డ్ చేస్తున్నాం, పర్మిషన్ తీసుకుని మాత్రం రికార్డ్ చేయాలి. అలానే ఇంకా కొన్ని ఫోటోస్ ఉన్నాయి, ఇవి బేటా వర్షన్ కూడా కాదు, ఇది ఇంటర్నల్ బిల్డ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం చూసే సెట్టింగ్స్ వేరుగా ఉంటాయి, ఆప్షన్స్ ఇక్కడ వేరుగా ఉన్నాయి. ఇంకో ఫోటోలో చూస్తే మనకి చూడొచ్చు రికార్డింగ్స్, సిస్టమ్ క్యాప్చర్స్, ఫోన్ అండ్ ఫేస్ టైమ్ కాల్స్. సో ఇవి ఇంటర్నల్ బిల్డ్. ఇక్కడ చూడొచ్చు ఇంటర్నల్ సెట్టింగ్స్ అని ఉంది. అలానే ఇంకో ఫోటో కూడా ఉంది, ఇంటర్నల్ సెట్టింగ్స్ అంటే యాపిల్ ఎంప్లాయీస్ ఇన్సైడ్ టెస్టింగ్ కోసం యూస్ చేసే సాఫ్ట్వేర్ అనమాట ఇది. సో ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పలేం, కానీ హోప్స్ అయితే ఉన్నాయి ఐఓఎస్ 14లో రావచ్చు ఆడియో కాల్ రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్ అనేది. కాల్ రికార్డింగ్ అనేది ఆండ్రాయిడ్లో ఎప్పటి నుంచో ఉంది, అట్లీస్ట్ ఐఓఎస్ 14లోనే వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎంతవరకు నిజం అవుతుందో. ఇవి ఓన్లీ మన ఇంటర్నల్ బిల్డ్ లీక్స్ అనమాట, ఫోటో లీక్స్. ఛాన్స్ కూడా ఉంది ఇవి ఫేక్ అవ్వడానికి, కానీ లెట్స్ హోప్ దట్ యూనో విల్ గెట్ దిస్ ఫీచర్ ఇన్ దిస్ ఐఓఎస్ 14. ఇది ఎంతవరకు నిజం అనేది మనకి 22 జూన్ తెలిసిపోతుంది. ఆ రోజు WWDC జరుగుతుంది, అందులో మనకి ఐఓఎస్ 14 డెమో ఉంటుంది, ఎలా ఉంటాయి ఫీచర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ హ్యావ్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, జై హింద్.